వాళ్ళకు పాత చింతకాయ పచ్చడి పాత పరిస్థితి, కేవలం పాత ఏవో చేసిన రోల్ను కంటిన్యూ చేస్తూ ఉన్నారు తప్ప, ఎక్కడే కానీ ఆ ఇన్వెస్టిగేషన్ను కంటిన్యూ చేస్తూ ఉన్నారు తప్ప, ఎక్కడే కానీ మనం పొందుపరుస్తున్న మనం తెలియజేస్తున్న వాస్తవాలను ఎంక్వైరీ చేసే కనీస ప్రయత్నం కూడా మరి వీరు చేయకపోవడం అనేది మరి దేనికి సంకేతమో అర్థం కావడం లేదు. ఇది నిలబడదు. తప్పకుండా మీరు ఎంత ఇబ్బంది పెట్టినా సరే మా నిజాయితీని మేము నిరూపించుకుంటాం. మా మంచితనం తప్పకుండా నిలబడుతుంది. అది ఏ స్థాయికి పోయినా సరే తప్పకుండా ఫైట్ చేస్తాం. న్యాయస్థానాల మీద మాకు పూర్తి నమ్మకం ఉంది, పూర్తి గౌరవం ఉంది, వ్యవస్థల మీద మాకు గౌరవం ఉంది. తప్పకుండా ఫైట్ చేసి వీ విల్ కమ్అట్ యాజ్ ఇన్నసెంట్ పీపుల్ డెఫినెట్లీ. అండ్ ఐ స్టిల్ సే జస్టిస్ ప్రివైల్ కావాలా, ట్రూత్ మస్ట్ ప్రివైల్. మూడుసార్లు ఫోన్ చేస్తాడా? చేయడు కదా. మరి స్పష్టంగా మూడుసార్లు ఫోన్ చేసి తొందరగా అని చెప్పినా మనము వచ్చినాడు. కానీ పోలీసులకు మొదటగా సమాచారం మనం ఇచ్చినా కూడా చివరికి మనల్నే దోషిగా చూపించే ప్రయత్నం జరుగుతూ ఉంది. అండ్ లెటర్ దాచిపెట్టింది కృష్ణారెడ్డి రాజశేఖర్ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు. మర్డర్ అని తెలిసింది రాజశేఖర రెడ్డి గారికి ఫస్ట్, అందరికంటే తెలిసింది రాజశేఖర రెడ్డి గారికి. ఆయన పోలీసులకు సమాచారం ఇకపోయినా తప్పు కాదంట, ఆడికి పోయిన మాకు సమాచారం ఇకపోయినా తప్పు కాదంట, లెటర్ దాచిపెట్టినా తప్పు కాదంట. ఇవేవి విచారణ చేయరండి. వివేకం సారు చాలా స్పష్టంగా 2010 సంవత్సరంలోనే ఆయన పేరు కూడా షేక్ మొహమ్మద్ అక్బర్గా పేరు కూడా మార్చుకొని పెళ్లి చేసుకొని రెండో భార్యతో ఒక బిడ్డను కూడా షెహన్ షా అని ఒక బిడ్డను కూడా కనడము, కొడుకును కూడా కనడము, ఇన్ని కూడా జగమిగిలిన సత్యాలు. నేను మాట్లాడేటివి కాదు ఇవన్నీ కూడా. నేను ఈ రిప్రజెంటేషన్లో రాసిన ప్రతి పేరాకు నేను మీకు ఇస్తాను మాట్లాడిన తర్వాత. ఈ రిప్రజెంటేషన్లో నేను రాసిన ప్రతి పేరాకు కూడా కింద సిబిఐ విచారణలో ఏ విట్నెస్లు ఏ విట్నెస్ నెంబర్లతో సహా దీంట్లో మెన్షన్ చేశాను. ఏయో నేనేదో గాలి మాటలు గాలి కబుర్లు చెప్పడం లేదు. స్పష్ట ధైర్యం కోల్పోకుండా ఆ సవాల్ను స్వీకరించి మా నిజాయితీని తప్పకుండా నిరూపించుకుంటాం. కానీ అర్థం కాని పరిస్థితి ఏంటంటే, గతంలో కూడా చెప్పా మళ్ళీ చెప్తున్నా, సిబిఐ ఇన్వెస్టిగేషన్లో కీలకమైన అంశాలను ఇగ్నోర్ చేస్తూ ఉంది, డౌన్ప్లే చేస్తూ ఉంది. డౌన్ప్లే చేసి చాలా సిల్లీ అంశాలను, అర్థం పర్థం లేని అంశాలను తెచ్చి ఇవేవో పెద్ద బ్రహ్మాండం బడ్డలైనట్లు చూపించే ప్రయత్నం చేస్తూ ఉంది. ఒకసారి కాదు 3 సార్లు ఫోన్ చేసిన, నేను ఫోన్ చేసిన దాదాపు 35 నిమిషాలకు శంకరయ్య గారు వస్తారు, సిఏ గారు. నేను ఆ 35 నిమిషాల్లో 3 సార్లు ఫోన్ చేసిన, ఒకసారి కాదు. అంటే దట్ షోస్ నేను ఎంత తొందర పెట్టాను అతన్ని రమ్మని చెప్పిన దానికి నిదర్శనం. అయితే 3 సార్లు ఫోన్ చేసినాను అంటే ఇవేవి పట్టించుకోరు. అసలు మనమంటా ఫోన్ చేసి నువ్వు రావద్దు, ఒక 3 బందోబస్తును పంపి అని చెప్పినామంట, వినడానికే చండాలంగా లేదా ఇది? ఎవడన్నా సిఏకి ఫోన్ చేసి దట్టు మేము మాకు అస్సలు సరిపోను ఒక సిఏ అని ఆయనకు ఫోన్ చేసి వీటిలో వివేకం సార్ చనిపోయినాడు, నువ్వు రావద్దులే, 3 బందోబస్తును పంపి అని చెప్పి చెప్పడానికి వినడానికి ఏమైనా అర్థం ఉందా? థరోగా వెరిఫై చేసుకున్న తర్వాతనే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళామని చెప్పి ఆ స్టేట్మెంట్లో స్పష్టంగా పొందుపరిచారు. మరి అది ఆ డాక్యుమెంట్స్ దొంగతనం చేయడం కాదా? అది స్టాంప్ పేపర్స్ దొంగతనం చేయడం కాదా? అది మరి అంత ఒకటికి 3 సార్లు తరోగా వెరిఫై చేసుకొని చెక్ చేసి దొంగతనం చేసుకొని పోతే డాక్యుమెంట్స్, మీరు మరి దొంగతనానికి సంబంధించిన సెక్షన్లు ఎక్కడ పెట్టారండి? ఇదే సిబిఐని ప్రశ్నిస్తూ ఉన్నా నేను. మీరు దొంగతనానికి సంబంధించిన సెక్షన్స్ ఈ కేసులో ఎక్కడ పెట్టారు? కేవలం 120B, 201, 302 తప్ప థెఫ్ట్కి సంబంధించి, స్టీలింగ్కి సంబంధించి అంత విలువైన స్టాంప్ పేపర్స్ పోతే వాటికి సంబంధించిన సెక్షన్స్ మీరు ఎందుకు గాను పెట్టలేదని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాను. ఈ స్థాయికి దిగజారడం అనేది ఎంతవరకు సమంజసం ప్రతి ఒక్కరు ఆలోచించాలా? నిజంగా నేనేదో మాటిమాటికి మీడియాలో మాట్లాడుతున్నాను కాదు, అనేక సందర్భాల్లో సిబిఐ డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్ళాం, కొత్తగా వచ్చిన ఐఓ దృష్టికి తీసుకెళ్ళాం, డిఐజీ కేశవ్ చౌరాసి అనే ఆయన దృష్టికి తీసుకెళ్ళాం, అందరి దృష్టికి ఇటీవల 3 ఏప్రిల్ కూడా ఈ రిప్రజెంటేషన్ పెట్టడం జరిగింది. 3 ఏప్రిల్ కొత్త ఐఓ ఛార్జ్ తీసుకున్నాక, కొత్త టీం సుప్రీంకోర్టు డైరెక్షన్స్ మేరకు కొత్త టీం ఛార్జ్ తీసుకున్నాక వాళ్ళకు కూడా స్పష్టంగా విచారణలోని కీ ఆస్పెక్ట్స్ ఏవైతే డౌన్ ప్లే చేశారో అవన్నీ కూడా స్పష్టంగా వారి దృష్టికి తీసుకెళ్ళారు. తెల్లవారుజామునే నాన్న శ్రీ వైఎస్ భాస్కర్ రెడ్డి గారిని సిబిఐ వారు ఇంటికి వచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. నిజంగా అనూహ్యంగా ఊహించని పరిస్థితుల్లో జరిగింది.
చాలా మాటలు కూడా రానంత బాధగా ఉంది నాకు. ఎందుకు ఈ పరిస్థితి వస్తూ ఉందో అర్థం కాల. నిజంగా కొన్ని కొన్నిసార్లు మన ఇన్నసెన్స్ ప్రూవ్ చేసుకోవడం కూడా ఉన్న పరిస్థితుల్లో వ్యతిరేకమైన మీడియా, వ్యతిరేకమైన శక్తులు అన్నీ కలిసి మనం మన 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 మీద పోరాడుతున్నప్పుడు, మన మీద దుష్ప్రచారాలు చేస్తున్నప్పుడు మన ఇన్నసెన్స్ మనం ప్రూవ్ చేసుకోవడం కూడా, మేమెవరం కూడా అక్కడికి ఇంకా రీచ్ కాకముందే డెత్ నోట్ వివేకానంద రెడ్డి గారు స్వయంగా రాసిన లెటర్ అక్కడ ఉండింది. ఆ లెటర్ను ఆయన అల్లుడు రాజశేఖర్ గారు మరి ఇక్కడున్న పిఏ కృష్ణారెడ్డికి ఫోన్ చేసి ఆ లెటర్ను ఫోన్ను దాచిపెట్టమని చెప్పి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. ఆ లెటర్లో ఏముందో కృష్ణారెడ్డి చదివి కూడా వినిపించాడు రాజశేఖర్ గారికి. స్పష్టంగా మర్డర్ అని తెలుసు కానీ ఆ లెటర్ను దాచిపెట్టమని చెప్తారు. పోలీసులకు కనీసం సమాచారం ఇయ్యరు. నిజంగా మర్డర్ అని తెలిసిన తర్వాత అక్కడ బ్లడ్ ఉందని తెలుసు, లెటర్ ఉందని తెలుసు. ఆ లెటర్లో స్పష్టంగా ఆయన్ను కొట్టి చంపబడ్డారని చెప్పి ఆయనే స్వయంగా రాసిన లెటర్ ఉంది, స్వయంగా రాసిన లెటర్ ఉంది. అంత క్రిస్టల్ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉన్న పోలీసులకు చెప్పకపోగా ఆ లెటర్ను దాచిపెట్టమని చెప్పడము ఎంతవరకు సంబంధించిన మా నాకు ఫోన్ చేసి శివప్రకాష్ రెడ్డి అక్కడికి పొమ్మని చెప్పి చెప్పడం నిజంగా దేనికి సంకేతమని, మీ ఉద్దేశాలు ఏంది నన్ను పొమ్మని చెప్పడంలో, ఎందుకు నన్ను పొమ్మన్నట్టు మీరు? ఏమాత్రం మీరు వాస్తవాలు చెప్పకుండా నా పాటికి నేను జమ్మలమడుగుల ఎన్నికల ప్రచారానికి ఆ రోజు జీకే కొండారెడ్డి అనే ఒక లీడర్ పార్టీలో జాయినింగ్ ఉన్నింది. ఉదయాన్నే ఇంటి నుంచి బయలుదేరాం, 3-4 వెహికల్స్ కాన్వాయ్లో బయలుదేరాం. మార్గ మధ్యంలో ఆ కాల్ వస్తే కరెక్ట్గా మన కృష్ణాలయము బొగ్గుడుపల్లె సర్కిల్ మధ్యలో కాల్ వస్తే వెంటనే 4 బండ్లు యూటర్న్ తీసుకొని, శివప్రకాష్ రెడ్డి గారు ఫోన్ చేసిన వెంటనే 4 బండ్లు యూటర్న్ తీసుకొని వివేకం సార్ ఇంటికి పోవడం జరిగింది. పోయిన వెంటనే కృష్ణారెడ్డి బాడీ చూపించినాడు, బ్లడ్ ఆ పరిస్థితుల్లో బ్లడ్ బాడీ చూసి నిజంగానే షాక్ గురై బయటకు వచ్చి ఒక బుద్ధుండే వ్యక్తి, తెలివి ఉండే వ్యక్తి ఏ పని అయితే చేస్తాడో నేను అదే పనే చేసిన. ఏం చేస్తాడు తెలివి ఉండేవాడు బుద్ధుండేవాడు? పోలీసులకు సమాచారం ఇస్తాడు. నేను అదే పని చేసిన, నాకంటే గంట ముందే సమాచారం ఉన్న రాజశేఖర్ పోలీసులకు చెప్పాడు, మర్డర్ అని తెలిసి కూడా పోలీసులకు చెప్పాడు. నేను పోయిన వెంటనే చూసిన వెంటనే తనిచ్చిన స్టేట్మెంట్లోనే ఇట్ వాజ్ మై ఐడియా టు మేక్ వివేకానందరెడ్డి రైట్ ద లెటర్ ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రసాద్, డ్రైవర్ ప్రసాద్, సో దట్ ద హోల్ ఇష్యూ ఈజ్ డైవర్టెడ్ టు ప్రసాద్ అని చెప్పి ఆయన స్వయంగా చెప్తాడు. అంటే అది తన ఐడియా, అది దస్తగిరి ఐడియా. డ్రైవర్ ప్రసాద్ పేరుతో వివేకానందరెడ్డి గారిని కొట్టి లెటర్ రాపివ్వడం అనేది తన ఐడియా, సో దట్ కేసు మొత్తం ప్రసాద్ మీదకి డైవర్ట్ చేయొచ్చు అని చెప్పి ఇలా రాయాలనుకోవడం తన ఐడియా అని చెప్పి స్వయంగా దస్తగిరి చెప్తాడు. అది కూడా ఒక వ్యక్తి తప్పు చేసి వేరే వాళ్ళను ఫాల్స్గా ఇంప్లికేట్ చేసే ప్రయత్నం చేస్తే చట్టపరంగా ఐపీసీలో కొన్ని సెక్షన్లు ఉన్నాయి, మరి ఆ సెక్షన్ల కింద ఎందుకు కేసు కట్టడం లేదో A4 మీద నాకు అర్థం కావడం. ఆ సెక్షన్లు ఎందుకు వర్తింప, ఇప్పుడు ఒక వ్యక్తి తాను చంపి సంబంధం లేని మరొక వ్యక్తి పేరు అక్కడ రాపించినాడంటే అది తప్పకుండా ఐపీసీలో కొన్ని సెక్షన్లు దానికి వర్తిస్తాయి. దట్టు లైఫ్ సెంటెన్స్ పడే పనిష్మెంట్ ఇక్కడ. మరి తప్పకుండా ఐపీసీలో కొన్ని సెక్షన్లు దానికి వర్తిస్తాయి, అవి పొందుపరచదు. మరి ఎందుకు A4కి కానీ అక్కడ ఉండే వాళ్ళకి కానీ ఈ డాక్యుమెంట్స్ స్టీల్ చేసినప్పుడు దొంగతనం సెక్షన్లు మీరు ఎందుకు అక్కడ పెట్టలేదు? అంటే ఆ సెక్షన్లు పెడితే మీరు అనుకున్న దిశలో మరి కేసు రాదనా? మరి కేసు వేరే వైపు వెళ్తుందనా? ఏ ఉద్దేశంతో మీరు అక్కడ దొంగతనం జరిగినా కూడా, డాక్యుమెంట్స్ చోరీ కాబడ్డా కూడా ఎందుకు థెఫ్ట్ సెక్షన్స్ అక్కడ పెట్టలేదు అనేది నిజంగా నా సూటి ప్రశ్న సిబిఐకి. నలుగురు వివేకం సార్ను కొట్టి చంపుతూ ఉండేది స్వయంగా తానే చూసినానని చెప్పి ఆ నలుగురు పేర్లతో సహా రంగన్న వాచ్మెన్ రంగన్న చెప్తారు. వాచ్మెన్ రంగన్న స్వయంగా 4 పేర్లు చెప్పిన తర్వాత మళ్ళా అంటే నీకు కేస్ బ్రేక్ త్రూ వచ్చిన తర్వాత, 4 ముద్దాయిలు ఎగ్జిక్యూట్ చేసిన వాళ్ళు ఎవరో నీకు దొరికిన తర్వాత మళ్ళా అందులో ఒకరిని నువ్వు అప్రూవర్గా తీసుకుంటున్నావంటే, ముద్దాయి నుంచి సాక్షిగా నువ్వు మార్చుకుంటున్నావంటే, దానికి స్వయంగా చనిపోయిన వ్యక్తి కూతురు కానీ కొడుకు కానీ ఎటువంటి అబ్జెక్షన్ చేయడం లేదంటే ఇది దేనికి సంకేతం? అంత హ్యాండింగ్లో విత్ ఈచ్ అదర్ ఉన్నారనే కదా అర్థం. అంతా కలిసికట్టుగా ఎవరి మీద కొన్ని నెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారనే కదా అర్థం. ఎంతో తెలివిగా మామూలుగా ఈ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం, ఈ అప్రూవర్ యాక్ట్ ప్రకారము అప్రూవర్ చేసిన తర్వాత కేసు మొత్తం ట్రయల్ పూర్తయ్యే వరకు జైల్లోనే ఉండాలి. ఆ దాని నుంచి తప్పించుకోవడం కోసం, ఆ చట్టం నుంచి తప్పించుకోవడం కోసం చాలా కన్వీనియంట్గా
తనతో తనని అప్రూవర్గా మార్చక మునిపే అతని పేరుతో యాంటిసిపేటరీ బెయిల్ వేపిస్తారు. A4 పేరుతో, దస్తగిరి పేరుతో యాంటిసిపేటరీ బెయిల్ వేపించి సిబిఐ స్వయంగా కడప కోర్టులో కౌంటర్ వేస్తారు. నో అబ్జెక్షన్ తెలుపుతుంది, మాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు, ఇతనికి బెయిల్ ఇస్తే అని చెప్పి. సో ఆటోమేటిక్గా బెయిల్ వస్తుంది. అంటే ఈ రకంగా అతనికి యాంటిసిపేటరీ బెయిల్ మీరు ఇప్పించడము, ఎటువంటి అపోజిషన్ లేకుండా, ఎటువంటి అబ్జెక్షన్ లేకుండా ఇప్పించడము, దీనికి సునీతమ్మ ఈరోజు ఎవరు బెయిల్ పిటిషన్ వేసినా గత 2 ఏళ్ళుగా సునీతమ్మ వెంటనే ఇంప్లిమెంట్ పిటిషన్ వేస్తూ ఉంది. మీరు చూస్తూ ఉంటారు ప్రతి దాంట్లో ఇంప్లిమెంట్ పిటిషన్ వేస్తూ ఉంది. మరి ఆ రోజు దస్తగిరికి యాంటిసిపేటరీ బెయిల్ తాను